चंद्रबाबु नायडु पिलुपु मेरकु विशाख जिल्ला पेदबैलु मंडल केंद्रंलो टीडीपी मंडल सीनियर नायकुलु माजी एंपीपी कोंडय्य आध्वर्यंलो बंद विजयवंतं चेशारु। मोदट अंबेडकर् विग्रहं नुंडि मोदलुकोनि पोलीस् स्टेशन् वरकु निनादालतो र्याली निर्वहिंचारु। కార్యాలయం ధ్వంసం చేసి చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు। మరి ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా లేదా నేను ప్రశ్నిస్తున్నాను। నిజంగా ఇది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అయితే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు తిరిగి దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయి తిరిగి వాడి మీద భౌతిక దాడులు చేయడము కార్యాలయ దాడులు చేయడము వాళ్ళని హత్యలు చేయడం అనేది ఇది రాయలసీమ సంస్కృతి కాదు, ఇది కడప సంస్కృతి కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఎంతో సాంప్రదాయంతో బతికేటటువంటి 4 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస సంస్కృతిని తీసుకువచ్చి టాక్సనిజం తీసుకువచ్చి ఇక్కడ దాడులు జరిపించి వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళని తీవ్రంగా మనోవేదనకు గురిచేస్తున్నాడు। ఇందుకు మూలంగానే నిన్న 5 గంటల టైంలో వైసీపీ గుండలు మంగళగిరి కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో వెళ్లి భయానక వాతావరణం సృష్టించి అక్కడ మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో మంది మీటింగ్ లో మాట్లాడుతుంటే వాళ్ళని భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భం అందరికి రాష్ట్ర ప్రజలకు తెలుసు। ఇటువంటి నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఈ రాష్ట్రానికి అవసరమా నేనని అని ఆంధ్ర ప్రజలకి నేను అడుగుతున్నాను। ఇటువంటి విష సంస్కృతి ఇటువంటి ఫ్యాక్షనిస్టుల్ని ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మనం సమర గీతం పాడాలి, వారికి రాబోయే రోజుల్లో కనీసం వాళ్ళకి ఎటువంటి పరిస్థితి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి తెలియజేస్తూ దీనికి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఖచ్చితంగా దాడి చేసినటువంటి శిక్షించాలి, వాళ్ళకి అరెస్ట్ చేయాలి। అలాగే అన్నిటికీ మించి ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసింది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సాధిస్తున్నాను। సంస్కృతి ఎక్కడో బీహార్ లో ఉండేది, అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకొచ్చారు। చాలా హేయమైన చర్య ప్రతిపక్ష నాయకుడి మీద ప్రతిపక్ష కార్యాలయాలు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా దాడి చేసి ఏకకాలంలో దాడి చేసి తాలిబాన్లలాగా దాడి చేసి ప్రతిపక్ష నాయకులను తుదముట్టించాలని చూస్తున్నారు। ఇది ఎప్పుడూ కూడా ఒకరిని వంచేద్దామని చూసే మరి ఇంత ఎత్తుకు ఎదుగుతారు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడే హెచ్చరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి। ఇది ఎప్పుడు విశ్వ సంస్కృతి ఎప్పుడైతే ప్రారంభించారో అది మీకే తగ్గుతుంది, మీరు లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది చూసుకోండి। ఇది రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి మీరు రాయలసీమ ఫ్యాక్షనిజం తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి, ఇది మీకే తగ్గుతుంది।